ఎస్పీ న్యూస్ కి స్వాగతం. సభ్య సమాజం తలదించుకునేలా కుల కట్టుబాట్లతో కుటుంబాన్ని వెలివేసిన సంఘటన సీతానగరం మండలం చిన్నకొండపూర్లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నకొండపూడి గ్రామంలో వడ్డీల పేటల సరిహద్దులు తగాదాలో కుల పెద్దలు 2 సార్లు తగువ పెట్టారు. తగువలో బాధిత కుటుంబాన్ని పెద్దలు దూషించడంతో పాటు దౌర్జన్యంగా కొట్టడానికి సిద్ధమయ్యారు. అనంతరం కులంలో జరిగే మంచి చెర్ల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అన్నారని బాధితురాలు కుటుంబం తరపున ఫిర్యాదు చేశారు. నగేర సుబ్బమ్మ పిల్లలతో ఉమ్మడిగా కలిసి ఉంటుంది. సుబ్బమ్మ కుటుంబాన్ని కుల పెద్దల నుండి న్యాయం జరగలేదని పోలీసులను ఆశ్రయించారు. కుల పెద్దల్ని కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారని కారణంతో ఆ కుటుంబాన్ని కుల కట్టుబాట్లు పాటించాలని సంఘ బహిష్కరణ చేసి కుల సంఘంలో ఉన్న అందరికీ తెలిపారు. వారితో మాట్లాడకుండా, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు ఇవ్వకుండా వారి పిల్లలతోనూ పెద్దలతోనూ బహిష్కరించిన కారణంగా సంబంధాలు నిలబడదని పెద్దలు ఆదేశించారు. శనివారం బాధిత కుటుంబ సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. పక్కన కేమంది రైతు పరంగ మమ్మల్ని వెళ్ళేశారు మా సంఘం. నాకు నా ఏం చేయండి, నా దగ్గరికి వెళ్ళి అనుకోండి, మాకు మొత్తం మా పెద్దలకి అందరికి కూడా నిలబెట్టేసేసి చేతరండి. మమ్మల్ని ఆతరం తప్పు మళ్ళీ వీడి కదిలిండి. వీడు పక్కనట్టు అంటే మాకు 20 గ్రాములకు చేర్చుకుంటే వాళ్ళకి చెప్పి చెయ్యాలండి. అలాగే మీరు అంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతలేదా? ఎవరు మాట్లాడలేదు? అడగండి, ఎవరు మాట్లాడలేదు? తీసేసి ఏ విధంగా మమ్మల్ని తప్పులు దాయాలని తప్పు లేకుండా పోలీస్ స్టేషన్ కి వచ్చిన సభ్యత్వం కట్టించుకోవాలని అడుగుతున్నాను తెలుసు. పోలీస్ స్టేషన్ కోసం తప్పండి, అది చెప్పండి మీరు. సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామం అండి. నా పేరు నగేర్ సతీష్, మాది వడ్డీల సంఘం అండి. మా వడ్డీల సంఘంలో సరిహద్దుల దగ్గర గొడవలు వచ్చి
మాకు వాళ్ళు చెప్పిన న్యాయం మేము నచ్చక మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించామండి. పోలీస్ స్టేషన్ ఆశ్రయించినందుకు మమ్మల్ని మాకు ప్రతి 3 నెలలకి మాకు సంఘంలో డబ్బులు కట్టించుకుంటారండి. ఆ డబ్బులు అయితే సంఘ సభ్యత్వం కట్టించుకోలేదండి. ఎందుకు కట్టించుకోలేదంటే మీరు మా మీద పోలీస్ కేసు వెళ్ళారు, మీ చెప్పిన న్యాయం మీకు నచ్చలేదు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని వేలేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అన్నారండి. మేము ఎవరి మీద పెట్టలేదండి. సంఘ సభ్యులు సరిహద్దులు గొడవలో మేము పడ్డామండి. మీ ఏమీ లేదు, మీ మీద కాబట్టి మేము వెళ్ళలేదని చెప్పామండి. అయినా సరే వెనకటి మీరు సంఘం మీద పెట్టారు, మీరు సంఘాన్ని దిక్కురించి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు మిమ్మల్ని వేలేసామని చెప్పారండి. ఆ వేలేసిన గురించి మేము పోలీసులను ఆశ్రయించడం జరిగిందండి. ఇక్కడ కూడా మేము పోలీస్ స్టేషన్కి న్యాయం కోసం మొత్తం తప్పండి. ఇంకా పోలీస్ స్టేషన్ ఉంది దేని గురించి అండి? ఇలాంటి వాళ్ళు న్యాయం చేయడం గురించి కాదండి. మాకు అన్యాయం చేస్తారని వస్తారండి ఎవరైనా సరే, అందరూ న్యాయం గురించి వస్తారు. పోలీసుల్ని న్యాయం గురించి ఆశ్రయించినందుకు మమ్మల్ని వేలేశారండి. మా మంచి చెడ్లకు కానీ మా శుభకార్యాలకి చెడు కార్యాలకి దేనికి రానని చెప్తున్నారండి. మమ్మల్ని వెళ్ళేసి సంఘం నుంచి వెళ్ళేసి కులాయిలకి దగ్గరికి వెళ్ళినా, రేషన్ బండ్ల దగ్గరికి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా సరే మమ్మల్ని చెడ పురుగుడు కంటే హీనంగా చూస్తున్నారండి. అనరాలి మాటలు అంటున్నారు మా అమ్మలు కానీ మా వదిలిని కానీ అందరినీ. మాకు ఏదే రాకుండా మీరు న్యాయం చేయాలని మేము పోలీసులను మేము ఆశ్రయించడం జరిగిందండి. మాకు న్యాయం జరగిన పక్షంలో మా కుటుంబ ఆత్మహత్య అనేది మీరందరూ చూస్తారండి. మాకు ఏది న్యాయం జరగకపోతే మేము చేసేది అదేనండి. సీతానారమండమ్మ మాది శనకొండపూడి అండి. మరి మేము ఇంటి స్థలాల సరిహద్దుల కోసమండి న్యాయం కావాలని మా సంఘస్థులకు అడిగామండి. సంఘస్థులకు అడిగితే మీరు ఎంత క్రితం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అందు గురించి మేము నాగా డబ్బులు కానీ బెత డబ్బులు కానీ సంఘం సబ్బు డబ్బులు కానీ సంఘం డబ్బులు కానీ మేము కట్టించుకోం మీ చేత, అందుకండి మిమ్మల్ని మేము వెళ్ళేసాం. మీరు మీతో మేము మాట్లాడము, మీ జాగా జోలికి గట్ట మేము రాము, మీతోటి మేము మాట్లాడేదే లేదు, మీరు పక్కన ఉండండి అని చెప్పారండి. అందుకని మాకు పోలీస్ స్టేషన్ మాకు న్యాయం చేద్దని మేము పోలీస్ స్టేషన్ కాడికి వచ్చామండి. పోలీస్ స్టేషన్ కాడికి వచ్చామండి. పోలీస్ స్టేషన్ మరి ఇక్కడ మట్టికి న్యాయం జరగకపోతే అండి, మేము నా కోడళ్ళలో నేను నా మనవలతో సుద్దా ఏదో తాగి చచ్చిపోతామే కానండి, మాకు బతుకు లేదండి. మీరు మాకు పోలీసులు కావాలండి, మీరు అందరూ కావాలి, మాకు చట్టం కావాలండి, మా సంఘం కావాలని మేము వెళ్ళినా కానండి మమ్మల్ని అత్తనెత్తలేదండి. సంఘం అందరం మమ్మల్ని ఎలోసేసామని మరి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిన కూడా మాకు యాగనెత్తలేదండి. మాకు బోల్డ్ బోల్డ్ మాటలు అంటున్నారండి, మమ్మల్ని ఆలొట్టు పచ్చినట్టు మా పిల్లలకి మా మాంగారు వాళ్ళకి మా పిల్లల మనవలకి కూడా ఆడుకోనెత్తలేదండి, వాళ్ళు ఎట్టు పచ్చినట్టు చేస్తున్నారండి బాబు. ఇది మీ దయ అయితే మాకు మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నామండి. లేదంటే మేము ఏదంటే ఆత్మహత్య చేసుకుని మేము చనిపోతామండి, పోలీస్ స్టేషన్ కానీ చనిపోతామండి.